ఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డు పాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. పట్టెడన్నం పెట్టకున్న అమ్మ నాన్నలను నిర్దాక్షిణంగా వృద్ధాశ్రమాలలో ఉంచుతున్న పిల్లలు కోకొల్లోలాగా ఉన్న కాలం ఇది. అయితే అందుకు భిన్నంగా తల్లిదండ్రులు దూరమయ్యారన్న బాధతో జీవితాన్ని అంధకారం చేసుకున్న బిడ్డల వ్యవహారం అనంతపురం పట్టణంలో కలకలం రేపుతోంది. మూడు సంవత్సరాల క్రితం తల్లిదండ్రులను కోల్పోయిన ముగ్గురు సంతానం నరకయాతనను శిక్షగా స్వీకరించారు. కనీసం ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా మూడు సంవత్సరాలు మగ్గిపోయారు. ఇంటిని ఒంటిని శుభ్రం చేసుకోకుండా వారికి వారే శిక్ష విధించుకున్నారు. తల్లిదండ్రులు లేని ఈ లోకం నరకప్రాయం అనుకున్నారేమో గాని వారికి వారే శిక్ష వేసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎప్పుడు ఎప్పుడు చనిపోయినారు వాళ్ళు? నాన్నొచ్చి 2016 లో చనిపోయినారు. అమ్మ వచ్చి హాస్పిటల్ చనిపోయింది. అమ్మ చనిపోయింది. ఇప్పుడు శవం భోజనం చేశారా? సొంత ఇదేనా? బాగా మాట్లాడుతున్నారు మీరు ఇట్టుంటే ఎట్లనా? అదే కదా, బయటకు వచ్చి ఆరాం ఉండదు. అనంతపురం నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వేణుగోపాల్ నగర్లో ఓ కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మూడేళ్లుగా బయటి ప్రపంచాన్ని చూడలేదు. ఇంటికి వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. అయితే ఓ వ్యక్తి మాత్రం గంటపాటు బయటకు వచ్చి ఆ సమయంలో వారికి అవసరమైన అన్నపానీయాలను తీసుకుని లోపలికి వెళ్లిపోతాడు. అంతే, ఇక లోపల ఏం జరుగుతుందో, ఎవరున్నారో, అసలు ఎక్కడ అక్కడ జనం ఉన్నారా లేదా అని కూడా అంతుపట్టని విధంగా ఉంటుంది. దాదాపు మూడు సంవత్సరాల పైగా ఇలాంటి దుర్భర జీవితాన్ని గడిపారు ముగ్గురు. వారిలో ఇద్దరు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వారందరూ ఒకే కుటుంబానికి చెందినవారు. ఇద్దరు అక్కా చెల్లెళ్లు, ఒక సోదరుడు మూడు సంవత్సరాలుగా అంధకార జీవితాన్ని గడిపారు. చివరకు ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో అసలు గుట్టు బయటపడింది. తమను కన్న తల్లిదండ్రులు దూరమయ్యారని ఇద్దరు అక్కా చెల్లెళ్లు అన్న కుంగిపోయి దుర్భర జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు శవం భోజనం చేశారా? సొంత ఇదేనా? ఇదేనా? ఓనర్ సరే మీరు? ఇది అంత బాగా మాట్లాడుతున్నారు మీరు ఇట్టుంటే ఎట్లనా? అదే కదా, బయటకు వచ్చి ఆరాం ఉండదు. అంతా క్లీన్ చేసుకోండి ఫస్ట్. మీరు ఏం పని చేస్తారంటారు? హోటల్ పెట్టిండ్రా? నా పేరు కేసుకట్టమ్మ, ఆరో వార్డు కార్పొరేటర్ ని. ఇక్కడ వచ్చేసి స్థానికంగా వీళ్ళు ఇక్కడ పాత వాళ్ళే. వీళ్ళు ఏదో హోటల్ పాతూరులో హోటల్ పెట్టి అదే చేస్తూ హోటల్ నడుపుకుంటూ ఉంటే రాను వాళ్ళకి ఏమైందంటే వాళ్ళ ఫాదరు మదరు డెడ్ అయినారని, డెడ్ అయిపోతేనే డిప్రెషన్లోకి పోయినారు. ఇంకా హోటల్ కూడా చేయలేక వాళ్ళు మానేస్తున్నారు. మానేసుకుని వాళ్ళు వచ్చేసి ముగ్గురు ఆడపిల్లలు, ఒక మగ పిల్లోడు. ముగ్గురు ఆడపిల్లలు ఒక పాప మ్యారేజ్ చేసి లవ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయింది. ఒక ఇద్దరు ఆడపిల్లలు, ఒక మగ పిల్లలు ఉన్నారు. మగ పిల్లలకి అయితే మైండ్ బాగానే ఉంది. ఇద్దరు ఆడపిల్లలకి కొంచెం మైండ్ అప్సెట్ అయింది. ఆ అబ్బాయి వాళ్ళకి ఏదైనా కావాలన్నా ఫుడ్ మాత్రమే, ఫుడ్ ఏదైనా కావాలన్నా బయటకు పోయి తీసుకొని వచ్చి వాళ్ళకి అందించేది జరుగుతుంది. రాను కరెంటు బిల్లు కట్టకపోతే కరెంటు తీసేస్తున్నారు. వాటర్ సప్లై కూడా, వాటర్ సప్లై లేదు. కానీ వాళ్ళైతే ఎవరికి ఏ అపాయం అయితే జరగలేదు. తిండి తిండి కూడా తీసుకొని బయటికి పడేక ఇంట్లోనే పెట్టుకొని అవి పురుగులు పట్టడము, బ్యాడ్ స్మెల్ రావడము, వాళ్ళ బిహేవియర్ కూడా కొంచెం అంటే స్నానం చేయకోకుండా గోర్లు పెరిగి అన్నీ అట్లా చేస్తూ ఉంటే డిసీజెస్ వచ్చి మళ్ళీ ఏమైనా అపాయం అవుతుందా అని ఉద్దేశం వాళ్ళకి జరిగింది. వాళ్ళకి వెళ్ళి తీసి వాళ్ళ రిలేషన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా హాస్పిటల్ పంపించి వాళ్ళకి ఏదో ట్రీట్మెంట్ చేపిద్దామన్న ఉద్దేశంతో కూడా ముందుకు సాగుతూ ఉన్నాము. మేము ముందుకు వచ్చామన్నమాట. వాళ్ళు ముందేమో బాగానే ఉన్నారు బాబు, ఇప్పుడు వాళ్ళు ఒక రెండేళ్ళు పైన అయిపోయింది. చాలా ఇదైపోయినారు వాళ్ళు, బయటికి రాకోకుండా అయిపోయినారు. భోజనాలు అంటేనే ఇంకా మిల్స్ తెచ్చుకుంటారు, బయట పార్సల్ తెచ్చుకుంటా అంటారు అప్పుడప్పుడు. ఇంకా ఎవరన్నా మాట్లాడించినా పలకరు, వాళ్ళు ఏం పలకరు, వాళ్ళ పని వాళ్ళది అంతే. బయటికి రాకోకుండా అయిపోయినారు. కొంత వాళ్ళ పట్టించుకొని కొంచెం ఏదన్నా చూడాలి, వాళ్ళ గురించి ఆలోచించేయండి.
ఎంతో అపురూపంగా పెంచిన తల్లిదండ్రులను వృద్ధాప్యంలో రోడ్డు పాలు చేయడం మనం చూస్తూనే ఉన్నాం. పట్టెడన్నం పెట్టకుండా అమ్మా నాన్నలను నిర్దాక్షిణ్యంగా వృద్ధాశ్రమంలో ఉంచుతున్న పిల్లలు కోకోళ్లులాగా ఉన్న కాలం ఇది. దీనిపై మరింత సమాచారం రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు చెప్పండి, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి? అనంతపూర్ జిల్లా వేణుగోపాల్ నగర్ లో ఏదైతే ఒక అక్క చెల్లి తమ్ముడు అంటే దాదాపు ఒక 3 సంవత్సరాలు బయట సంబంధాలు తెలియకుండా అజ్ఞాతంగా చీకటి రూమ్ లో మగ్గుతూ దాదాపు 3 సంవత్సరాలుగా వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు. అయితే అక్కడ పూర్తిగా ఆర్య వయస్సు సామాజిక వర్గానికి చెందిన వారుగా గుర్తించారు. అక్కడ చుట్టుపక్కల కాలనీ వాళ్ళు పూర్తిగా అక్కడ ఇంటి నుంచి దుర్గంధ వాసన వెదజల్లుతుంటే ఒక్కసారిగా పోలీసులకు సమాచారం ఇస్తే ఈ వెలుగు బయటపడింది. అంటే దాదాపు వాళ్ళ ఏదైతే ఆ ముగ్గురు ఆ కుటుంబం అంతా కూడా ఏదైతే తల్లిదండ్రులు పోగొట్టుకున్న ఆ బాధలో డిప్రెషన్ లో దాదాపు బయట సమాజానికి కనిపించుకోకుండా ఇంట్లోనే వాళ్ళు మొత్తము కాలం వెళ్ళదీస్తున్నారు. అదేవిధంగా ఆ ఇంటికి కరెంటు లేదు, అసలు చీకటి గదిలో దాదాపు వాళ్ళ చెత్తా చెదారంలోనే బతుకుతూ జీవనం కొనసాగిస్తూ వాళ్ళ తల్లిదండ్రుల్ని చనిపోయిన తల్లిదండ్రులను తలుచుకుంటూ మొత్తము అక్కడ ముగ్గురు ఏదైతే దాదాపు 60 సంవత్సరాలకు సంబంధించిన వారు దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాల పైగా వాళ్ళు స్నానాలు చేయలేదు. వాళ్ళని చూస్తే కింద ఒక భయంకరమైన సిచ్యువేషన్ స్థితిలో ఉన్న నేపథ్యంలోనే ఈ రోజు అనంతపూర్ పోలీసులు ఒకసారిగా ఇంటికి రైడ్ చేసేసి వాళ్ళ పరిస్థితి ఏంటని ఆరా తీస్తే వాళ్ళు ఏదైతే తల్లిదండ్రులు పోగొట్టుకున్న బాధలోనే డిప్రెషన్ లోనే మేము బయట ప్రపంచానికి తెలియకుండా బతుకుతున్నాము అసలు అన్నట్టు వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి పూర్తిగా పరిశుభ్రంగా ఇంటిని మొత్తం క్లీన్ చేయించేసి వాళ్ళకి కౌన్సిలింగ్ అయితే పోలీసులు తీసుకెళ్లారు. అయితే ఇప్పుడు ఆధునిక కాలంలో కూడా తల్లిదండ్రులను నిర్దాక్షిణ్యంగా మీరు అన్నట్టు అంటే అయితే బతికున్నట్లనే శ్మశానంలోనూ లేకపోతే అనాథాశ్రమంలో వదిలేస్తున్న కాలంలో అయితే తల్లిదండ్రులు చనిపోయారని బాధతో వీళ్ళు మొత్తం 3 కూడా పూర్తిగా డిప్రెషన్ కు లోనైపోయి బాగా ప్రపంచమే వదిలేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదైతే ముందు మొత్తం వాళ్ళు 2 సంవత్సరాల పైగా స్నానాలు చేయకుండా వాళ్ళ గోర్లు అంతా అఘోరాల టైప్ లో తయారైపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీళ్ళందరికీ కూడా మొత్తం పోలీసులు అంతా బయటికి తీసుకెళ్ళిపోయి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తే స్నానాలు చేయించేసి ఆ రూమ్ అయితే పరిశుభ్రంగా చేశారు. అయితే ఇంకోసారి అలా ఆ ఫ్యామిలీ అంతా కూడా పూర్తిగా డిప్రెషన్ నుంచి బయటకు వచ్చే విధంగా బాగా ప్రపంచంతో మెచ్చి జీవించాలనే నేపథ్యంలోనే వాళ్ళకి పూర్తిగా పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి అవేర్నెస్ కల్పించారు. అదేవిధంగా అనంతపూర్ లో ఆర్య సామాజిక వర్గం కూడా మొత్తం వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకుంటామని ముందుకు వచ్చేసి వాళ్ళని పూర్తిగా వాళ్ళ బాగోగులు చూస్తామని చెప్పడంతో మొత్తం ఆ కుటుంబాన్ని అంతా కూడా బయటికి తీసుకొచ్చినట్టు అయింది సార్ కనిపిస్తారు. రైట్, థ్యాంక్ యూ రామాంజనేయులు.